టాప్ ర్యాంకింగ్ యూరోపియన్ యూనివర్సిటీస్ లో మీ పిల్లల్ని ఫ్రీగా చదివించే స్కాలర్షిప్స్ కూడా పొందాలి అంటే కాంటాక్ట్ చేయండి విదేశ్ కన్సల్ట్స్. మొన్న జరిగిన మావోయిస్టుల దాడిలో కొంతమంది జవాన్లు చనిపోవడం జరిగింది. ఈ విషయం మనందరికీ తెలిసిందే. అయితే మావోయిస్టులు అసలు బాంబు దాడి ఎలా చేస్తారు, బాంబులు ఎక్కడ పెడతారు, వాళ్ళ ప్లానింగ్ ఏంటి, సో ఇదే విషయాన్ని మనతో పాటు డిస్కస్ చేయడానికి సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ సార్ ఉన్నారు. హాయ్ సార్. సార్, ఇంత కొట్టుదిట్టమైన బలగం ఉన్నా సరే వాళ్ళు అంత బరి తెగించి ధైర్యంగా బాంబులు ఎలా పెడతారు సార్? అసలు యాక్చువల్గా దీన్ని ముందు అసలు ఏం జరిగింది చూద్దాం. ఓకే, నిన్న 12 గంటలకి డిఆర్జి ఛత్తీస్గఢ్లో ఒక స్పెషల్ పోలీస్ వింగ్ ఉంది. అండ్ డిఆర్జి అంటే డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్. వీళ్ళు ప్రధానంగా మావోయిస్టుల ఏరివేత కార్యక్రమంలో నిమగ్నమైన ఒక ట్రైన్డ్ ఫోర్స్ వీళ్ళు. వీళ్ళకి ఏంటంటే అర్బన్ గెరిల్లా వార్ఫేర్లో కాకుండా ఫారెస్ట్ గెరిల్లా వార్ఫేర్లో ట్రైనింగ్ అయి ఉంటారు వీళ్ళు. అంటే మావోయిస్టులను ఎట్లా అటాక్ చేయాలి, వాళ్ళ నుంచి ఎలాంటి ప్రమాదాలు ఉంటాయి, దాని నుంచి ఎలా రక్షించుకోవాలి, ఈ ట్రైనింగ్ అంతా కూడా వీళ్ళకి ఇచ్చారన్నమాట. సో ఇది ఎప్పటి నుంచో ఛత్తీస్గఢ్లో మావోయిస్ట్ మూమెంట్ ఉంది. దానికి సంబంధించి వీళ్ళు అంటే ఈ రిజర్వ్డ్ ఫోర్స్ వెళ్ళి లోతట్టు ప్రాంతాలకు, ముఖ్యంగా దంతెవాడ ఏరియా అంటారు, ఆ దంతెవాడ ఏరియాలో ప్రధానంగా మావోయిస్ట్ మూమెంటు ఉంటుంది. సో అక్కడికి వీళ్ళు వెళ్ళి అక్కడ ఉన్న మావోయిస్టులు ఎవరైనా ఎదురుపడితే వాళ్ళ మీద కాల్పులు జరపడం లేదా పట్టుకోవడం, అరెస్టులు చేయడం, ఇటువంటి కార్యక్రమం చేస్తుందన్నమాట. సో వీళ్ళకి జంగిల్ వార్ఫేర్లో మంచి ట్రైనింగ్ ఉంటుంది. ఇదే విధంగా నిన్న కూడా ఏంటంటే ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వచ్చింది వీళ్ళకి, ఇట్లా మావోయిస్టు దళాలు తిరుగుతున్నాయి అక్కడ, సెంట్రల్ కమిటీ వాళ్ళు వచ్చున్నారు, ఇలాంటి ఒక ఇన్ఫర్మేషన్ వస్తే వీళ్ళు వెళ్ళారు. వెళ్ళి వెతికేసి ఎవరో ఇద్దరు కనబడితే వాళ్ళు మాత్రం అరెస్ట్ చేశారు. తర్వాత రిటర్న్ అవ్వడానికి వీళ్ళు ఒక మినీ వ్యాన్ని అద్దెకు తీసుకున్నారు. అద్దెకు తీసుకున్న వ్యాన్లో బయలుదేరారు. మొత్తం 200 మంది పైన ఉన్నారు. అందులో 150-200 అడుగుల గ్యాప్తో మొత్తం అందరూ వెహికల్స్లో బయలుదేరారు. సో వీళ్ళు సెకండ్ వెహికల్ని పేల్చారన్నమాట మావోయిస్టులు. అక్కడ మందు పాత్ర పెట్టారు. దీన్ని మామూలుగా టెక్నికల్ భాషలో ఐఈడి అంటారు, అంటే ఇంప్రొవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైస్. మామూలుగా ఇది మందు పాత్ర అని పిలుస్తారన్నమాట, ల్యాండ్ మైన్ అంటారు. సో ఇది బేసిక్గా నిన్న జరిగింది. దీంట్లో ఆ బస్సులో ఉన్న వాళ్ళందరూ చనిపోయారు, ఇంక్లూడింగ్ డ్రైవర్. 10 మెంబర్స్ డిఆర్జి వాళ్ళు ఉన్నారు. డ్రైవరు మినీ వ్యాన్ వెహికల్ని రెంట్కి తెచ్చారు కదా ఆ డ్రైవర్ అనమాట. సో 11 మంది మొత్తం చనిపోయారు. ఇంకొంతమంది కూడా పక్కన వెహికల్స్లో ఉన్నవాళ్ళు గాయపడ్డారనమాట ఈ పేలుడికి. ఆ గాయపడిన వాళ్ళు కూడా రాయపూర్ హాస్పిటల్లో చికిత్సలు చేస్తున్నారు. సో ఇది బేసిక్గా నిన్న జరిగింది. అసలు మందు పాత్రలు ఎలా పెడతారు, అసలు మందు పాత్రలు అంటే ఏంది, దీన్ని చెప్పుకునే ముందు కొద్దిగా మనం మావోయిస్ట్ పార్టీ గురించి అంటే వాళ్ళ టాక్టిక్స్ అనేది కొంచెం అర్థం చేసుకుంటే ఇది ఈజీ అవుతుంది అన్నమాట. బేసిక్గా ఏమంటే మావోయిస్ట్ పార్టీ అనేది లాంగ్ టర్మ్ వార్ఫేర్ అంటారు. లాంగ్ టర్మ్లో యుద్ధం ఎలా చేయాలి అనేది బేసిక్గా వాళ్ళు గెరిల్లా వార్ఫేర్ అనే ఒక మెథడ్ని ఫాలో అవుతారు. గెరిల్లా వార్ఫేర్ అంటే ఒక బలహీనమైన వ్యక్తి బలవంతుడైన ఎనిమితో చేసే పోరాటాన్ని గెరిల్లా వార్ఫేర్ అని చెప్పొచ్చు. చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు, గొరిల్లా వార్ఫేర్ అని కూడా పిలుస్తుంటారు దీన్ని. గొరిల్లా వేరు, గెరిల్లా వేరు. గొరిల్లా అంటే ప్రైమేట్, అంటే ఒక మంకీ దానికి సంబంధించిన దాన్ని గొరిల్లా అంటారు. గెరిల్లా అనేది స్పానిష్ వర్డ్ నుంచి వచ్చింది. స్పెయిన్లో 19th సెంచరీలో యుద్ధ తంత్రానికి సంబంధించిన దీని నుంచి గెర్రా అంటే వారు, ఇల్లా అనేది అంటే ఒక మామూలు వ్యక్తి తనకంటే బలమైన వ్యక్తిని ఎలా పోరాడతాడనేది గెరిల్లా వార్ఫేర్. దీనికి మళ్ళీ ఇన్స్పిరేషన్ వచ్చి సంజు అని దాదాపు క్రీస్తుపూర్వం 2000 సంవత్సరాలకు ముందు చైనాలో సంజు అనే వ్యక్తి ఆర్ట్ ఆఫ్ వార్ అని ఒక బుక్ రాశాడు. ఓకే, ఆర్ట్ ఆఫ్ వార్ కూడా ఏంటంటే బలహీనమైన శత్రువు బలవంతమైన బలమైన శత్రువుని తో చేసే యుద్ధాన్ని ఎలా చేయొచ్చు అనేది ఆర్ట్ ఆఫ్ వార్. అది ఇప్పుడు ఆర్ట్ ఆఫ్ వారు కానీ గెరిల్లా వార్ఫేర్ కానీ మార్కెటింగ్లో టెక్నిక్లో కూడా వచ్చింది. ఈవెన్ ఫిల్మ్ మేకింగ్లో కూడా గెరిల్లా ఫిల్మ్ మేకింగ్ అని కూడా పిలుస్తున్నారు. అంటే ఈ గెరిల్లా వార్ఫేర్కి కొన్ని లక్షణాలు ఉంటాయన్నమాట, బేసిక్ ఇవి ట్రైట్స్ అంటాం ఫండమెంటల్గా. అదేంటంటే బలమైన శత్రువుని బలహీనుడు ఎలా పోరాడాలి. మనకు కూడా ఇక్కడ రాణా ప్రతాప్ సింగ్ అని శివాజీ లాంటి వాళ్ళు కూడా అదే పద వాళ్ళకి గెరిల్లా వార్ఫేర్ అని తెలియకపోవచ్చు కానీ వాళ్ళు కూడా అదే మెథడ్లో చేశారు.
మనకి ఈవెన్ ఉయ్యాల నరసింహారెడ్డి కూడా బ్రిటిష్ ప్రభుత్వంతో పోరాడినప్పుడు ఇదే మెథడే ఉపయోగించి, ఎవరైనా ప్రపంచంలో ఒక బలమైన శత్రువుని ఢీకొనాలనుకున్నప్పుడు ఎంచుకునే మెథడ్సే, అది తెలిసినా తెలియకపోయినా ఇదే మెథడ్సే చేస్తారు. దీన్ని ఒక ఆర్గనైజ్డ్గా స్పానిష్ దీంట్లో సివిల్ వార్లో స్పానిష్ గెరిల్లాస్ ఉపయోగించారన్నమాట. వీళ్ళని గెరిల్లాలు అని కూడా పిలుస్తారు ఈ పోరాడేవాళ్ళని. అట్లాగే మావోయిస్టులను కూడా మావోయిస్ట్ గెరిల్లాస్ అంటారన్నమాట. ఈ గెరిల్లాలు చేసే పోరాటంలో ప్రధానంగా ఏంటంటే బలమైన శత్రువుని అతని బలహీనమైన క్షణంలో కొట్టాలి దెబ్బ, అంటే అతను ఏమరపాటుగా ఉన్నప్పుడు మనం వెళ్ళి హిట్ అండ్ రన్ అంటాం అన్నమాట, కొట్టి పారిపోవాలి. ఈ కొట్టి పారిపోవడానికి సంబంధించిన ముందే ప్లాన్ అంతా చేసుకోవాలి. అట్లాగే డిసెప్షన్ అనేది ప్రధానమైన లక్షణాల్లో ఒకటి, అంటే శత్రువుని ఏమార్చాలి, మోసగించాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మావో రాస్తాడనమాట ఆన్ గెరిల్లా వార్ఫేర్కి సంబంధించి, ఆన్ రిహార్సల్స్ అని ఒక బుక్ ఉంది మావోది, అందులో గెరిల్లా వార్ఫేర్ మీద మావో చాలా రాశాడు. సో మావో చెప్పేది ఏంటంటే ఉత్తరం వెళ్తున్నామని దక్షిణాన్ని వెళ్ళమంటాడు, సో తూర్పు వెళ్తున్నామని పడమట వెళ్ళమంటాడు. ఓకే, ఇలాగ డిసీవ్ చేయాలి అనేది ఒకటి. అట్లాగే నీ బలమైన ప్లేస్లోకి ఎనిమీని రప్పించుకోవాలి. ఇప్పుడు వీరప్పని చేసిందంతా కూడా గెరిల్లా వర పోరాటమే, అతను యాంబుష్లు అంటారు. యాంబుష్ అంటే నీ బలమైన ప్రాంతంలోకి శత్రువుని ఏదో ఒక సాకుతో వాడిని రెచ్చగొట్టి కావచ్చు, లేదా ఇక్కడ ఏదైనా కొన్ని చర్యలు చేయడం, అంటే ఇక్కడ ఏదైనా ప్రభుత్వ ఆఫీసును తగలబెట్టడం కావచ్చు, లేదా ఇన్ఫార్మర్ అనే నెపంతో కాళ్ళు చేతులు తీసేయడం కావచ్చు, ఇట్లాంటి సంఘటనలు చేస్తే వాళ్ళు వస్తారనమాట. వాళ్ళు వస్తారని నీకు ముందే నిర్ధారంగా తెలుసు కాబట్టి నువ్వు కాపు కాసి వాళ్ళని అటాక్ చేస్తావు, దాన్ని యాంబుష్ అంటారు మామూలుగా మిలిటరీ భాషలో. అట్లా వీరప్పను కూడా అనేక యాంబుషల్లో చాలామంది పోలీసులను చంపాడు. నిజానికి మావోయిస్టులే వీరప్పని మెచ్చుకున్నారు, మనకంటే కూడా వీరప్పని గెరిల్లా వారి పోరాటం చాలా బాగా చేశారు. ఇక్కడ వీరప్పన్ వేరు, మావోయిస్టులు వేరు సార్? వేరు. వీరప్పన్ అనే వ్యక్తి ఒక ఇండివిజువల్, మావోయిస్టులు ఒక ఇండివిజువల్ కాదు, వాళ్ళది ఒక పార్టీ సిపిఐ ఎంఎల్ మావోయిస్ట్ పూర్తి పేరు, అంటే కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మార్క్సిస్ట్ లెనినిస్ట్ మావోయిస్ట్ అనేది పూర్తి పేరు. ఒకప్పుడు పీపుల్స్ వార్ అనే పేరుతో ఉండేది, సిపిఐఎంఎల్ పీపుల్స్ వారు. బీహార్ ప్రాంతంలో ఎంసీసీ అని ఉండేది, మావోయిస్ట్ కమ్యూనిస్ట్ సెంటరు. అక్కడే ఇంకోటి పియు అని ఒకటి ఉండేది, పార్టీ యూనిటీ అని. వీళ్ళు ముగ్గురు మేజర్ ప్లేయర్స్ కలిశారు 2004లో, కలిసి సిపిఐఎంఎల్ మావోయిస్ట్ అని పేరు మార్చుకున్నారు. సో ఏదేమైనా జనరల్గా బ్రాడ్గా వీళ్ళని మావోయిస్టులు అంటున్నారు. ఒకప్పుడు వీళ్ళు నక్సల్స్ అనేవాళ్ళు, ఇప్పుడు వీళ్ళని మావోయిస్టులు అని ఎందుకు పిలుస్తున్నారంటే వాళ్ళ పార్టీ పేరులో చివరిలో మావోయిస్ట్ అని ఉంది కాబట్టి బ్రాడ్గా అందరూ కూడా వీళ్ళని అర్థం చేసుకోవడం కోసం మావోయిస్టులు మావోయిస్టులు అంటున్నారు. ఏదేమైనా వీళ్ళు ఒకప్పుడు నక్సలైట్లు, వీళ్ళు నక్సలైట్ అగైన్ ఎందుకు వచ్చిందంటే నక్సల్ బరి అనే ఒక గ్రామంలో 67లో అక్కడ తిరుగుబాటు చేసి కొంతమందిని చంపారు, అందుకని నక్సల్బరి అనే గ్రామం నుంచి నక్సలైట్ అనే పేరు వచ్చిందన్నమాట. ఓకే, అలాగే ఇప్పుడు మావోయిస్టులు అనేవాళ్ళు వచ్చారు. సో ఈ గెరిల్లా వార్ ఫేర్లో ఏంటంటే నీ బలమైన ఏరియాకు వాళ్ళని రప్పించుకోవడం, అటాక్ చేయడం, బలమైన స్థావరం వాళ్ళకి యామరపాటున ఉన్నప్పుడు పోయి అటాక్ చేసి పారిపోవడం, ఇట్లాంటి కొన్ని మెథడ్స్ని ఉపయోగిస్తున్నారు. దీనికి మన చెగువేరా కూడా గెరిల్లా వార్ఫేర్ మీద బుక్ రాశాడు, చైనాలో మావో రాశారు, ఇలాగా వేరే దేశాల్లో నేపాల్లో కూడా దీని మీద ఉన్నాయి. ఇట్లా మావోయిస్టు సిమిలర్ ఐడియాలజీలు అనేక దేశాల్లో ఉన్నాయన్నమాట, వాటి నుంచి ఉన్న అనుభవాలను కూడా వీళ్ళు తీసుకుంటారు. దీనికి యాంటీగా ముఖ్యంగా అమెరికాలో యాంటీ ఇన్సర్జెన్సీ మూమెంట్స్ మీద యూనివర్సిటీలో కూడా రీసెర్చ్ జరిగింది. అటువంటి వాటికి కూడా మనల్ని కూడా పోలీస్ ఆఫీసర్ని పంపించి ట్రైనింగ్ చేసుకుంటారు. అంటే ఇటువంటి తిరుగుబాటు ఉద్యమాలను అణచేయడానికి మనమేం చేయాలి, అంటే గెరిల్లా వార్ఫేర్ని కరెక్ట్గా అర్థం చేసుకొని దానికి విరుగుడుగా వీళ్ళు ఏం చేయాలనేది వీళ్ళకు కూడా ట్రైనింగ్ ఇస్తుంటారు, అంటే ప్రభుత్వ ఫోర్సులకు కూడా. వీటిని లెఫ్ట్ వింగ్ అంటే వాళ్ళు ఎలా ఉంటారు సార్, టీమ్స్ కింద డివైడ్ అయిపోతారా? మామూలుగా మావోయిస్ట్ది ఏంటంటే బేసిక్ ఫార్మేషన్ వచ్చి దళం అంటారు, స్క్వాడ్. స్క్వాడ్ వచ్చి మినిమం 5 మంది నుంచి ఎంతమంది అన్న ఉండొచ్చు, 15 మంది వరకు కూడా ఉంటారు వాళ్ళకున్న స్ట్రెంగ్త్ని బట్టి ఆ ఏరియాలో. అట్లాగే వాళ్ళకు అక్కడ ఓపెన్గా మనం తిరగలమంటే ఎక్కువ మంది తిరుగుతారు. సో ఇది బేసిక్ యూనిట్. ఈ దీని తర్వాత మిలిటరీ పద్ధతిలోనే యూనిట్లు ఏర్పడతా వెళ్తాయి. దీన్ని రెడ్ ఆర్మీ అంటారు, రెడ్ ఆర్మీ యూనిట్, ప్లాటూన్ ఉంటుంది, మొత్తం వింగ్ ఉంటుంది. ఓకే, అట్లా వాళ్ళు ఎంతమంది ఉంటుంది కానీ ప్రత్యేకంగా ఇలాంటి అటాక్స్ కోసం ఏం చేస్తారంటే
వాళ్ళు కొన్ని సంఘాలు పెట్టుంటారు గిరిజనులతో సంఘాలు. ఆ సంఘాల్లో ఉన్న వాళ్ళని కూడా యాక్టివ్గా మిలిటెంట్స్ అంటారు వాటిని. ఆ మిలిటెంట్స్ని కూడా దింపుతారు దీంట్లో రకరకాలుగా లాజిస్టిక్స్కి. అంటే ఇప్పుడు ఈ మందు పాత్రలో వాడే జెలటిన్ స్టిక్స్ ఉంటాయి, అవి ఎక్కడ తేవాలి. జనరల్గా వీళ్ళు ఏంటంటే మైన్స్ ఇట్లాంటివి ఉంటాయి కదా, అక్కడ జెలటిన్ స్టిక్స్ వాళ్ళు వాడుతుంటారు కొండలు పీల్చడానికి. వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళు వాళ్ళని బెదిరించి తీసుకోవడం కానీ లేదా డబ్బులు ఇచ్చి వాళ్ళ దగ్గర తీసుకోవడం కానీ చేస్తుంటారు. సో బేసిక్గా అక్కడ నుంచి తెచ్చుకొని వీళ్ళు అలా వచ్చినవే వీళ్ళు తీసుకుంటారు, వీళ్ళు తయారు చేయరు, జెలటిన్ స్టిక్స్ తయారు చేయరు వీళ్ళు. ఓకే, అక్కడ ఉన్న దగ్గర నుంచి తెచ్చుకొని వాటిని వీళ్ళు అమర్చి ఒక పెద్ద పెద్ద బకెట్లో, అంటే ఇప్పుడు నిన్న పెట్టిన దాంట్లో 40 కేజీలు అని చెప్పారు. ఓకే, పెద్ద ఇనుప బకెట్లలో కానీ అట్లాంటి ఒక కంటైనర్లు పెట్టి భూమిలో 40-50 లోతు అడుగుల లోతులో పెట్టేస్తారు. ఇప్పుడు ఏం చేస్తారంటే వీళ్ళు జనరల్గా ఈ మధ్య ఎలా జరుగుతున్నాయంటే మందు పాత్ర పెట్టడం కొన్ని కొన్ని రోడ్లలో వాళ్ళు ముందే పెట్టేస్తారు, తార్ రోడ్డుకి ముందే. ఓకే, తర్వాత తార్ రోడ్డు వేస్తారు కదా, అది కింద ఉండిపోతుంది. వాళ్ళకి ఐడియా ఉంటుంది ఎక్కడ పెట్టామని. మామూలుగా పోలీస్ బెటాలియన్స్ వీళ్ళు ఏం చూస్తారంటే మట్టి రోడ్లను అవాయిడ్ చేయడానికి వీళ్ళు ట్రై చేస్తారు, ఎందుకంటే ఎక్కువ తార్ రోడ్డు తవ్వితే తెలిసిపోతుంది కదా. అయితే మట్టి రోడ్డు అయితే తవ్వి మళ్ళీ దాని మీద నీటికి కప్పేసి అక్కడ చెత్త గెత్త వేసేస్తే తెలియదు. అందుకని వీళ్ళు కూడా ఏంటంటే వీళ్ళకి ఇచ్చే ట్రైనింగ్ కూడా పారామిలిటరీ ఫోర్సెస్కి మట్టి రోడ్లను అవాయిడ్ చేయండి అనేది ఒకటి. రెండోది వాళ్ళు కూడా వీళ్ళని డిసీవ్ చేయడానికి ఉత్తరం వైపు వెళ్తున్నట్టు దక్షిణం వెళ్ళడం ఇట్లాంటి వీళ్ళు కూడా చేస్తారన్నమాట. ఇదేంటంటే ఎత్తులు పైతులు జరుగుతుంటుంది వార్ఫేర్ యుద్ధతంత్రంలో. సో వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళకి కొంత ఇన్ఫర్మేషన్ నెట్వర్క్ ఉంటుంది మావోయిస్టులకి ట్రైబల్స్తో, అందువల్ల వీళ్ళు ఎక్కడ బయలుదేరాడు ఇవన్నీ కనుక్కుంటారు. 3-4 బ్యాచ్లను పెట్టేసి 3-4 ఆల్టర్నేటివ్ రోడ్స్ ఏముండయి, అక్కడ నుంచి ఎక్కువ మార్గాలే ఉండవు కదా. 3-4 దగ్గర వీళ్ళు మోహరించి ఉంటారు, మందు పాత్రలు ఆల్రెడీ పెట్టేస్తుంటారు 1 ఇయర్ బ్యాక్ కానీ 3 ఏళ్ళ బ్యాక్ కానీ కొన్ని నెలలకు ముందు కానీ. అలాగే అక్కడక్కడక్కడ మందు పాత్రలు పెట్టుకుంటూ ఉంటారు అన్నమాట, వీళ్ళు పెట్టేసి ప్లాన్లో ఉంటారు. సో వచ్చినప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే దానికి సంబంధించి వీళ్ళది ఇప్పటికి కూడా అంటే ఈ మధ్యకాలంలో నేను చదివింది ఏంటంటే మావోయిస్టుల మీద కొంత పుస్తకాలు లిటరేచర్ చూసినప్పుడు ఓల్డ్ మెథడ్స్లోనే చేస్తున్నారు వీళ్ళు, ప్రిమిటివ్ మెథడ్స్లో, అప్డేటెడ్ టెక్నాలజీ ఏం కాదు, అంటే రిమోట్లో పేల్చడం అట్లేం లేదు. వైర్లు ఇచ్చి ఆ వైర్లని కొంత 1 కిలోమీటర్ ఎంత పెట్టుకొని అక్కడ ఒక సేఫ్ ప్లేస్లో కూర్చొని అక్కడ మామూలుగా ఫ్లాష్తో ఆపరేట్ అయ్యి ఉంటాయి కొన్ని కెమెరాతో. ఫర్ ఎగ్జాంపుల్ చంద్రబాబు నాయుడు గారిని చంపేదానికి ట్రై చేసినప్పుడు అక్కడ కెమెరా ఫ్లాష్ ఫెయిల్ అయ్యి ఆపరేషన్ ఫెయిల్ అయింది అనేది పేపర్లలో వార్తలు వచ్చాయి. అంటే కెమెరాని ఫ్లాష్ కొట్టినప్పుడు అది యాక్టివేట్ అయ్యి అది పేలుతుంది ఆన్ అవుతుంది. అట్లా వీళ్ళు కెమెరా ఫ్లాష్ ఫెయిల్ అవ్వడం వల్ల ఆల్టర్నేటివ్ వీళ్ళు ఫెయిల్ అయితే రెండోది ఉండాలా అనేది కూడా ఉంచుకోవాలి వీళ్ళు, అంత బేసిక్గా ఉంటాయి ఒక్కోసారి. ఓకే, వీళ్ళ మెథడ్స్. సో అలాగే అది ఫెయిల్ అయింది, అయితే ఇక్కడ వీళ్ళు సక్సెస్ అయినారని చెప్పొచ్చు. ఇట్లా ఉండి వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు కరెక్ట్గా వెహికల్స్ వచ్చినప్పుడు చూసుకొని బైనాక్యులర్స్ అవి కూడా వాడతారు. సో బైనాక్యులర్లో ఆ వెహికల్ రేంజ్ కరెక్ట్గా చూసుకొని అక్కడ సిగ్నల్ ఇస్తే వాళ్ళు అక్కడ దాన్ని నొక్కడం ఉంటుంది, నొక్కినప్పుడు ఇది పేలుతుంది. ఇది బేసిక్గా వీళ్ళు వాడే మందు పాత్ర టెక్నాలజీ అన్నమాట. అయితే ఇది ఏమైందంటే గత కొంతకాలంగా ట్రైబల్స్లోనే ఎక్కువ మావోయిస్టులు పనిచేస్తున్నారు, అంతకుముందు దళిత్స్ బీసీలు రైతులు పేద రైతులు ఇలాంటి దగ్గర ఉండేవాళ్ళు. వీళ్ళందరూ కూడా అభివృద్ధి కార్యక్రమాలకి ప్రభుత్వం రకరకాలుగా తీసుకురావడం, ప్రైవేటైజేషన్ రావడంతో రకరకాల ఆపర్చునిటీస్ పెరగడంతో మావోయిస్టులు చేరే వాళ్ళ సంఖ్య తగ్గిపోయింది, మావోయిస్టుల అణచివేత కూడా బాగా పెరిగింది టెక్నాలజీ విడితో. అందువల్ల ఇప్పుడు ఏమైందంటే మన దేశంలో 500 రకాల ట్రైబ్స్ ఉన్నారు ప్రధానంగా. ఓకే, ఇప్పుడు ప్రజెంట్ ప్రజెంట్ 500 రకాల్లో 50 రకాల ట్రైబ్స్ మోస్ట్ బ్యాక్వర్డ్ ట్రైబ్స్. ఆ మోస్ట్ బ్యాక్వర్డ్ ట్రైబ్స్లోనే ఇప్పుడు మావోయిస్టులు ప్రధానంగా పనిచేస్తున్నారు. ఓకే, మేబీ ఇంకొక 10 ఏళ్లలో ఆ ట్రైబ్స్ కూడా డెవలప్మెంట్ మోడ్లోకి వచ్చేస్తే మావోయిస్టులు ఈ రూపంలో పనిచేయలేరు అనేది నా అభిప్రాయం బేసిక్గా. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 6-7 ఏళ్ల ముందు లెటర్స్ కాల్ హింబవాసు అని బీబీసీ జర్నలిస్ట్ చౌదరి అని ఒక బుక్ రాశారు. ఈ ఛత్తీస్గఢ్ ఏరియాలోనే ఆయన 7 ఏళ్ల పాటు రీసెర్చ్ చేసి కింది స్థాయి నుంచి గణపతి వరకు ఇంటర్వ్యూలు చేసి ఆయన ఒక బుక్ రాశారు. ఆ బుక్లో ఒకనొక విషయం ఏంటంటే మావోయిస్టులో చేరుతున్న ట్రైబల్స్లో హైయెస్ట్ ఎడ్యుకేషన్ అంటే 9వ క్లాస్. ఓకే, అంటే 9వ క్లాస్ తర్వాత చదువు ఉన్న వాళ్ళు ఎవరో కూడా మావోయిస్టుల్లో జాయిన్ అవ్వట్లేదు. అంటే అర్థం ఏంటి, ఎడ్యుకేటెడ్ ట్రైబల్స్ ఎవరు కూడా మావోయిస్టులకి వెళ్ళట్లేదు.
అంటే వాళ్ళకి జాబ్స్ కానీ వాళ్ళకి ఆపర్చునిటీస్ ఉన్నాయి కాబట్టి. అలాగా ఎడ్యుకేషన్ పెరిగి మావోయిస్టులు ట్రైబల్స్ కూడా ఈ మోస్ట్ బ్యాక్వర్డ్ ట్రైబల్స్ కూడా డెవలప్మెంట్ మోడ్లోకి వచ్చేసారనుకో, ఇంకా తర్వాత మావోయిస్టులకి ఉనికి అనేది పోతుంది బేసిక్గా. సో ఇదేంటంటే ఈ వారిలో ఒక్కొక్కసారి వీళ్ళు వాళ్ళని ఎన్కౌంటర్లు అని చెప్పి పట్టుకొని కాల్చేయడం, వాళ్ళు వీళ్ళని లూర్ చేసి అంటే ఇక్కడ ఏదో చేసి ఇక్కడ తిరుగుతున్నట్టుగా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఇప్పించి వేరే చోట నమ్మించి వీళ్ళు వేరే చోట బాంబు పెట్టి మందు పాత్ర పెట్టి దాంతో చంపేస్తున్నారు. సో లేటెస్ట్గా అది జరిగింది. ఇప్పుడు దీనికి బలయ్యేది ఎవరు అంటే మామూలు ట్రైబల్స్ ఎక్కువ బలవుతుంటారు. ఎందుకంటే వీళ్ళు రిటాలియేషన్గా ప్రతీకార చర్యగా వెళ్ళిపోయి అక్కడ ఉన్న మామూలు వీళ్ళకి ఆశ్రయం ఇచ్చిన ట్రైబల్స్ కానీ ఆ ఏరియాలో ఉన్న వాళ్ళని కానీ వాళ్ళని యూత్ని అంతా పట్టుకొచ్చి కొట్టడం అవన్నీ జరుగుతుంది. యాక్చువల్గా ఈ డిఆర్జీలో కూడా ఎక్కువ ట్రైబల్సే ఉన్నారు నిజానికి. ఎక్స్ మావోయిస్టులు కూడా డిఆర్జీలో ఉన్నారు అన్నమాట. జనరల్గా ఛత్తీస్గఢ్ ఆ ఏరియాలంతా కూడా గవర్నమెంట్స్ ఏం చేస్తున్నాయంటే వాళ్ళు కూడా ప్రిమిటివ్, అంటే ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో పోలీసులు ఎటువంటి మెథడ్స్ వాడేవాళ్ళు అదే వాడుతున్నారు, ఇంకా వాళ్ళు కూడా అప్డేట్ అవ్వట్లేదు అనేది కూడా ఇక్కడ కొంతమంది అభిప్రాయపడుతున్నారు. సార్ మరి వాళ్ళకి ఫుడ్ అవన్నీ ఎలా సార్? ఫుడ్ అదంతా కూడా ఒకటి ఏంటంటే ట్రైబల్స్ కొంత వాళ్ళకి హెల్ప్ చేస్తారు, రెండోది వాళ్ళు ఎవరి కిట్లో కూడా కొంత అటుకులు లాంటివి పెట్టుకుంటారు అన్నమాట. లోపలికి వెళ్ళినప్పుడు అటుకులు కొంత మిరప్పొడి అట్లాంటివి పెట్టుకొని ఫాస్ట్ ఫుడ్ లాగా, అంటే ప్రతి ఒక్కరి కిట్లో కొంత ఫుడ్ కొంత ఫస్ట్ ఎయిడ్ ఇవి అవన్నీ ఉంటాయి, కొంత బుక్స్ ఇవి కిట్స్ ఉంటాయి. కిట్స్లో మినిమం 20 కేజీల వరకు ఎవరి గెరిల్లా మోయాలన్నమాట. సో అందువల్ల వాళ్ళు ఏంటంటే ఒకటి ట్రైబల్స్ వీళ్ళకి ఫుడ్ ఇస్తారు, రెండోది వీళ్ళు కొంత వేటాడతారు కూడా యానిమల్స్ని. వాళ్ళు అక్కడ గండ్రంగి అంటారు, ఎర్ర మూతి ఉన్న కోతి అవి దొరుకుతాయి, లాంగర్ అంటారు వాటిని, ఆ లాంగర్స్ వేటాడతారు. తర్వాత అడవి బైసన్ అంటారు, కనుజ అంటారు అడవి దున్న, దాన్ని వేటాడతారు. కొంత జింకలు దుప్పులు ఇట్లాంటివి వేటాడతారు. కొన్ని అడవి కోళ్ళు దొరుకుతాయి, బెట్టి ఉడత అంటారు ఒక పెద్ద ఉడత. ఇలాగ రకరకాల ఇవి వాళ్ళకి ఫుడ్కి పెద్ద ఇబ్బంది ఉండదు, ఆ ప్లానింగ్ అంతా ఉంటుంది వాళ్ళకి.